అరే అన్న ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని ఆ చింతకాయలోడు అని ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు. వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్న గన్నేస్తా కొడుకుల పైన. అరేందన్న ఈ బచ్చాయాలో కూడా పనికిరానన్న నేను. సర్లే రేపటి నుంచి ఏదో చూడు. చూసుడు కాదన్న సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ఏంద్రైది అరే చింతపండు నిన్నే ఎవడిడు ఎందుకు వచ్చిండు? ఆ అవరం మీ సంగతి చెప్తా అన్నా మన డౌట్ నిజమేనే. వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది సంపేయాలా? థ్యాంక్స్ అన్న విట్టనన్న బోరి కొడతా. లవ్ యూ అన్న. అది కదన్నా అక్కడ రాసింది వేరే చదివి మా తెలవారా మాకు సదనీకి రాదా. జిఏఎన్ గన్ ఏఎస్ఐ కసీ ఎఫ్ఓసిఎస్ ఫసక్ కొనకేం పెట్టిల్రా షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిత్తారా? ఎవరిని బలిత్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గనన్నారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా ఫోటోలు తీస్తా అన్నారు కదరా, చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగ మంది ఎక్కువ పాలిస్తుంది. ఏంటి ఏదో స్మైల్ గేదెలు ఉన్నావు నాడో రాదా నవ్వో. ఏంద్రా నన్ను అనుకున్న ఫోటోలు తీస్తావేంద్రాది రీల్ బయటిది దాన్ని నిన్న చేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు, ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తాయి. ఎంత మంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ నేనెక్కడ? సార్ ఇది మాట్లాడుకున్నాను సార్. సెకండ్ హీరోరా, సారీ సెకండ్ విలన్, సెకండ్ విలన్, సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో ఆగ్రాబాయ్ కెమెరా. రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసిన అరబాయ్ నీ దగ్గర మస్తు మాలున్నారా బాయ్. చల్ నీతో మంచి ఫోటోలు జబర్దస్త్ ఫోటోలు తీస్తా నడు. అరే ధర్మకోల్ నర్రా. కళ్యాణ్ అరే గణేశన్ వచ్చిండే. గణేశన్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు రావు అని టెన్షన్ పడ్డా అన్న. రా అన్న రా. అరే జరగరా. ఏ జరగరా రే తమ్ముడు. రే జర్రా. అరే అన్న రా అన్న అన్న కేక్ పెట్టన్న. తిన మామృత తింతలి అమృత తిను తింతలి తినరా. ఏయ్ తనవా కేక్ పెడతాను రా తంటాను. అమృత తినమ్మా. వదై ఎడమక మళ్ళా అన్న ఏమనుకోకన్నా అన్న చిన్నపిల్ల అన్న ఏమనుకోకన్నా అన్న గణ అన్న జాకెట్ లో జాక్ పాట్ అని సినిమా వచ్చిందిరా. ఏముందనుకో అన్న. చాయ్ పైసలు అన్నా. అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే
అన్నా గని అయిపోయాడు, గని ముందులో లేడన్న. తీసుకుపోండి మీ గణేష్ ని, సచ్చిండు కొడుకు. అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినాం, నాకు ఒక్కడు కూడా ఉంచలే. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు కాల్చుకోవాలి, రెండు దాచుకోవాలి. అన్నా ఈ ఒక్కసారి సాకి అన్నా, అవి నేనే చేస్తాన్నా. గణేష, బుజ్జమ్మకి ఏ సంబంధం వచ్చినా కుదరట్లేదు, నువ్వే చేసుకోవాలి. ఓకే ఓకే ఛాన్స్ అన్న. తుపాకి కొంచెం ఆగుతావా? ఏందన్న ఆగేది, ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయన కంచెలు తుపాకి బట్టలే మడ్రలు చేయలే. నా తర్వాత జనాలు అందరూ మంచి మడ్రలు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జత్ ఇస్తున్నారు అన్న. కెరీర్ అంక కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదన్నా. ఆడు అన్నా మాటలు తినగల సిస్టమ్ పెట్టానా? అందరికి టోకన్లు, ఓ నంబర్ వెళ్తే వాడు మడ్రలు చేస్తాడు, ఇంకంతే, పరిశాని ఉండదు. ఏమంటావనా? ఓ పని చేద్దాంరా, ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ లేయించి ఇక్కడ మోడల్ మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా, చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూతు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే, అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏంటి చంపాలి అనుకుంటావరా? మంచి పని చేసినాం. మీరిద్దరే గా శవాన్ని మాయం చేయాలి, గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా, చావు జరిగినంటే పెళ్లి జరిగితే మంచిదంట. ముసలిసంట్రా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా జీనిస్తలేదు. గణన్న గ్యాంగ్ లో తుపాకీ పట్టడానికి నాలుగేళ్ల నుంచి ట్రై చేస్తున్నా. నా పిచ్చి చూసి గణన్న నాకు తుపాకీ రాజు అని పేరు పెట్టిండు, కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా తుపాకీ పెట్టినావు. నువ్వు తోపు బాస్. ఎట్లనే నేను నా పిల్లమున్న ఫోటోలు జర తాజ్మహల్ పెట్టవా? ఎప్పుడో లవ్ చేసినప్పుడు తీసుకుపోతా అని చెప్పినా, ఇప్పుడు దాకా తీసుకుపోలే పాపం. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాక అన్ని గుర్తుకత్తాయి. గణేష్ అన్న, గణేష్ ఒకటి అన్న, నమస్తేనా అన్న, పక్కనే ఉన్నానా అన్న, వస్తానా అన్న, ఇప్పుడు స్టార్ట్ అవుతానా? థ్యాంక్స్ అన్న, ఫస్ట్ టైం గణేష్ అన్న నాకు డైరెక్ట్ కాల్ చేసిండు, థ్యాంక్స్. దేనికోసం? మొన్న మోడీ సారి చేసిన చూడు గదేందది, సర్జికల్ స్ట్రైక్స్ గట్లనే ఇయ్యాలి. అర్ధరాత్రి గణేష్ అన్న ఆ పొజిషన్ ఇంట్లో పోయి లేపేస్తుండు. ఎవరిని? గవర్నర్ ఫోన్ లో చెప్తారానే. సర్లే బాబు, ఇవన్నీ నాకెందుకు? నీ వైఫ్ కి ఫొటోస్ చూపిస్తా అన్నావుగా, ఒక్క నిమిషం ఉండు. జల్దీ రారా బాబు, ఆడ గణేష్ అన్న వెయిటింగ్. వచ్చేస్తున్నా. నువ్వు జన్మనిచ్చింది హీరో కాదమ్మా, సెకండ్ హీరోకి నీ కంట కన్నీళ్లు రానివ్వనమ్మా. మొన్న బ్యాగ్ లోంచి ఓ బ్లాక్ బాక్స్ తీసి భద్రంగా దాచిపెట్టమని ఇచ్చా కదా, అది ఎక్కడుంది? లోపల పెట్టా. అర్జెంట్ కావాలి, ఇవ్వరా. బట్టలు కూడా సరిగ్గా ఉతుకున్నావు. ఏంట్రా ఇది? స్పై మైక్. మా బాబే రిపోర్టర్ కదా, నా గిఫ్ట్ ఇచ్చాడు. దీనిలో రిసీవర్ తీసి ఈ ప్లేయర్ లో పెట్టి ఇది ఎవరికైనా ఇస్తే ఈ యాంటీనాతో ఆల్మోస్ట్ 600 meters వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినొచ్చు. ఇప్పుడు ఇది ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు. టీఎస్ఎన్ టెలిషాపింగ్ నెట్వర్క్ లో యాంకర్లా చెప్పావు, అయినా ఇట్లతో మనకేం పనిరా? గణేష్ వాళ్ళు ఎవరినో లేపడానికి పెద్ద స్కెచ్ చేశాడు. ఈ రిసీవర్ తుపాకీ రాజుకిస్తే మన లైవ్ మర్డర్ ఈ యాంటీనాతో డైరెక్ట్ గా వినొచ్చు. ఏంటిప్పుడా ఇంకా బోల్డ్ బట్టలు ఉత్కారా? నా సినిమాలో సెకండ్ హీరో, ఓ పక్క మర్డర్ జరుగుతుంటే మరో పక్క బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇదిగో నీ ఫోటోస్ అన్ని ఇందులో వేసా. అరే ఇలా ఫోటోలు కూడా చూడొచ్చా? సినిమాలు కూడా చూడొచ్చు. ఈ నైట్ తీసుకెళ్లి రేపు పొద్దునే నాకు ఇచ్చే. గట్లనే, థ్యాంక్స్ బాస్. నేను పోయేస్తా, నాకు టైం అయింది, అన్న వెయిటింగ్ అక్కడ. రేపు తప్పకుండా ఇచ్చే, నాకు దాంతో పని ఉంది. మనం వాడికి 600 meters లోపు ఉందా? మరి మిగిలిన మట్ల తగలెట్టేరా? పెట్రోల్ పోసి తగలెట్టే. ఏం రాబోయే వాన పరిశాన్ చేస్తుంది, టైంకు వర్షం కూడా కురుస్తుంది.
పని ఇంకా ఈజీ అయిపోద్ది. ఫస్ట్ టైం గణేష్ అన్న డైరెక్టర్ కాల్ చేసి రమ్మన్నాడు, ఏంది సంగతి? ఎప్పుడు చేతిలో తుపాకీ కావాలి తుపాకీ కావాలంటావు కదా, ఇవాళ గణేష్ అన్న వేసే స్కెచ్ లో నీ చేతిలో తుపాకీ పెట్టరా? కాలుస్తాను కాలుస్తాను అంటున్నావు కదా, కాల్చేయి. థ్యాంక్స్ అన్న. అంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టు ఇంతకు ఎవరు లేచేస్తాను అన్న? ప్రభాకర్ గారు. ప్రభాకర్ ప్రభాకర్ ఎవర్రా? పక్కూరు రౌడీ షెటర్రా, ఆడికిడికి పడదు. ఆదర్శ్ నగర్ లానికి ఒక గెస్ట్ హౌస్ ఉందిరా పోయి, ఆడికి వస్తుండి అలాడు. మన గెస్ట్ హౌస్ చుట్టూ మన మనుషులే ఉన్నారు, ఇప్పుడే వచ్చింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు గణేష్ అన్న పండి ఫుల్ ట్యాంక్ చెప్పి పోవాలి మనం. హలో జల్దిరా. కమ్మో హైవేలో ఆదర్శ్ నగర్ నాకు తెలుసు, వెళ్దామా? ఇప్పుడే వెళ్తే తుపాకీ రాస్తూ మన సిగ్నల్ కట్ అయిపోతుంది. మనం వాడి కార్ ని ఫాలో అవటమే బెటర్ అనుకుంటా. ఆదర్శ్ నగర్ గెస్ట్ హౌస్ లో కనుకుంటే ఎంటర్ వెళ్ళిపోనా? ఏందిరా నువ్వు చెప్పేది? నిన్న ఏసరికి గని గ్యాంగ్ తో వస్తున్నానా? తుపాకీ రాజు గారు గని ప్లాన్ మొత్తం పూసకొచ్చినట్టు ప్రభాకర్ కి చెప్పేశాడు రా. వదిలేస్తావు ఎప్పుడు? బయట చాయ్ బండి కాడ ఉన్నది గని మనుషులన్నా, కార్ టైర్ కూడా పంచర్ చేసిందన్నా. అన్న నువ్వు ఎట్లయినా పారిపోనా? అన్న నీ టైర్ బాగలేకపోతే నేనే నీళ్ళు లేపేయచ్చన్నా. అన్న ఒక్క నిమిషం నీ పక్కన. వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా, నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్. రే నేను ఖచ్చితంగా సెకండ్ హీరో అయిపోతానరా. ఆమె ఏ ఆటంకం రాకుండా ఈ మర్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు. పోలీస్ స్టేషన్ కాదన్నా, అంబులెన్స్. మీరు ఎంటర్ అయిపోవచ్చు. నాకేమి అనిపించట్లేదురా, వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లేదురా. I can see the Statue of Liberty already. That is small, of course. From the king of the world! అన్నా ప్రభాకర్ కాళ్ళు లోపల లేడు. అన్నా ఇక్కడ కనిపిస్తాడన్నా.
అంత ఎత్తికినం తప్పించుకుపోయినేమో. ఇంద్రా ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రభాకర్ గిట్లా పారిపోయినేమోనని. పారిపోయిందా? బయట కాపలాగాళ్ళున్నారు, పండ్లన్నీ పంక్చర్ చేసినాం. ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుంటు? ఎట్లా ఎట్లా తెలవాలా? అంబులెన్స్ లో గాని. అంబులెన్స్ ని మీరు ఆపలేదా? అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమో అని. ఏంది ఎమర్జెన్సీనా? మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? అంబులెన్స్ ల సావు బతుకుడు ఎంత ఎమర్జెన్సీనో ఇయ్యాల, ప్రభాకరం గారు సచ్చుడు కూడా అంతే ఎమర్జెన్సీ. వా, ప్రభాకర్ గారు జీనియస్ రా, అంబులెన్స్ లో తప్పించుకున్నాడు. మన అంబులెన్స్ ఎక్కువ దూరం పోదన్న, పోయి తీసుకురామంటావా? ఏంది నువ్వు ప్రభాకర్ గారిని పట్టుకొస్తావా? అవునా. ప్రభాకరం గారిని అన్న రే కాసి, ఈడు ప్రభాకర్ గారిని పట్టుకొస్తాడట్రా. బలిజా ఇన్నావురా. రే కాంతయ్య, ఈడు ప్రభాకరం గారిని. రే బలిజా, ఇది ఇంకా సమజేతలేదురా. ఏ తుబాగి, స్కెచ్ చేసింది ప్రభాకరం గారికి కాదు, నీకో. ఏంట్రా ప్రభాకర్ జీనియసా? కానీ స్తూప్రా, పట్టుమని 10 నెలలు నమ్మకంగా పనిచేసాడు రాదు, గాని తుపాకీ పట్టాలే, డాన్ అయిపోవాలి. అన్న నాకు తుపాకీనే చంపుతా, నాకు తుపాకీనే చంపుతా, ఒకటే లొల్లి. ఒక్క సంగతి యాదించుకో, ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు. అన్న తప్పిందన్నా, నేను నేను చీటి కడతానంటే కకృతి పడ్డా. ఆయన నీ మీద స్కెచ్ చేయలేదన్నా, వారి మీద వేసినప్పుడు చెప్పమన్నా, అదే చెప్పినన్నా, అంతేనా? అచ్చా, వాని మీద వేసిన స్కెచ్ చెప్పినావు, సరే మరి నీ ఫంక్షన్ లా నా మీద వేసిన స్కెచ్ చెప్పలేదేందిరా? అనా అటు క్లీన్ చేస్తాలే, ఇడిపో. అనా వస్తుండు. నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే, ఏమంటావు? అనా తప్పిందన్నా, నీకు దండం పెడతానా, నా బిడ్డ మీద పెట్టనా, ఈ ఒక్కసారి నమ్మన్నా, ప్లీజ్ అన్నా. నమ్మకం ప్రాణం లెక్క తమ్మే, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న, ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానా, నన్ను నమ్మన్నా. అది నువ్వు ఏడవక్కరా భయ్, నువ్వు ఏడవ, నువ్వు ఏడిస్తే నీకైపోతా. సరే నేను చంపా, ఎప్పటి నుంచో తుపాకీ తుపాకీని అడుగుతున్నావులే, ఇది తీసుకో, నిన్ను కాల్చుకో, చల్ పో, తీసుకో బే. కాల్చుకో. చంపేశారు. రే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా, పదరా పదరా, పదం పదా పదరా. దొరికిందన్నా ప్రభాకర్ గారు. అరే టైటానిక్ దొరికింది రో. అరే వారి బజార్లో నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక గా పెంచలేగాని ముఖం అడ్డం పెట్టుకున్నావు. మరి కనీసం పోరితానున్నప్పుడన్నా ముఖం చూపించాలి కదరా, గిదేంద్రా గలీజ్గా. ఫంక్షన్ ప్లాన్ మొత్తం పెంచలేదే, గాడే ముందుండి నడిపించిండు, నేనేం తప్పు చేయలేదు, అమ్ముతాడు. తప్పేరా, గా పెంచలాగడ ప్లాన్ వేస్తే నిన్ను చంపుడు తప్పే. రేపాడు దొరికినాక నా తప్పేం లేదు, అంతా ప్రభాకర్ గారు చేసిండు అంటాడు. గప్పుడు మళ్ళా నువ్వు ఏ పోరుతున్నావో ఎత్తుకోవాలి. గప్పుడు కూడా నిన్ను చంపుతా.
ఒక్కది ఏదో ఇప్పుడే చేసిందనుకో టైం కాల్సి వస్తుంది. చిన్నప్పుడు నా పంతులు చెప్పిండు, టైమ్ ఈజ్ మనీ. నీ స్టైల్లోనే గీదేసి నిన్నేస్తా. ప్రభాకర్ కాని కూడా చంపేశాడురా. ఈ బచ్చగాలని సంపనీకి మిమ్మల్ని ఇడ తీసుకురాలే. ఇంకొకసారి నా మీన కన్నేసిన కట్టివడిన మనల్ని కూడా చంపేస్తారా? పదరా, ఆగరా. సీరియస్ సీన్, ఫినిషింగ్ ఏంటో చూడండి. అదే విన్ని విన్ని. రేయ్, ఈ కుక్కలు నూరు అతలు వారేండ్రా. రేయ్, ఏంద్రా ఇది? పదరా, వెళ్ళిపోదా పదరా, ప్లీజ్ రా. రేయ్, ఆగరా. ఎంపీ3 ప్లేయర్ అన్నా, పాటలు వినుడు, ఫోటోలు చూసుడు అన్నా, ఇందులో మైక్ ఉందన్నా? ఉంటే దీనికి రిసీవర్ ఉంటదన్నా, దాంతో మనం ఇడేం మాట్లాడినా ఆడినొచ్చు. జనరల్ గా పోలీస్ ఇన్ఫార్మర్లు, రిపోర్టర్లు ఇసంటి వాడుతూ ఉంటారన్నా, వాళ్ళ టార్గెట్స్ దగ్గరగా ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఆ అనుమానం నిజమైతే ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఎవడో వింటున్నాడన్నా. అవతల పక్క ఎవడో ఏందో నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా నా మాటలిన్నావు కదా, ఇంకో 10 నిమిషాలు. మాటలే ఇంటవో పాటలే ఇంటవో నీ ఇష్టం. 11 నిమిషంలా నిన్ను చంపేస్తున్నా. యాడున్నా సరే ఎత్తికి ఎత్తికి ఎంటాడి ఎంటాడి మరి చంపుతా. చెప్పేస్తా చెప్పేస్తారా? నేను వస్తున్నా, నువ్వు సస్తున్నావు. వాళ్ళు వచ్చేసరికి మన ఇక్కడ ఉండకూడదు, ఇంపార్టెంట్ మాత్రం సర్దుకో. అమ్మ నన్ను తీర్థయాత్ర నుంచి వచ్చేటప్పటికి నా శవం కూడా దొరకదు. పాపు వెతుక్కుంటారా? చివరి చూపు కూడా లేకుండా చేసావు కదరా. మైక్ దొరికింది కానీ ఇంకా మనం వాళ్ళకి దొరకలేదురా. అయినా నీ ప్రాణానికి నా ప్రాణం పట్టేస్తా. పద, ఎక్కడికి పారిపోతావురా? ఎక్కడికి వెళ్ళా ఎత్తుక్కుంటూ వచ్చి చంపేస్తారా? నీదంటే వేరే ఊరు, నువ్వు ఎక్కడికైనా మాయమైపోతావు. నేనంటే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే బతకాలి, కానీ ఇక్కడే చంపేస్తారా? వాడి గురించి తెలుసు కూడా, నువ్వు సెకండ్ హీరో టెంప్ట్ అయ్యాడు. నన్ను అనాలి, నన్ను అనాలి, నేను చచ్చిపోవాలి. చచ్చిపోతే వాడి చేతిలోనే చచ్చిపోతాం, ఇలా భయంతో కాదు. Yeah.